एव्रीवन वेलकम बैक टू माय चैनल माय सेल्फ हरिता सो इवाल नेनु ग्रोसरीज तीसुकुंदामनि షాప్కి వచ్చానండి सो షాప్కి వచ్చి చూసిన తర్వాత నాకు ఇలా బ్యూటిఫుల్ గా చాలా చాలా కొత్తగా కనిపించాయి सो ఇది ఎందుకో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా వాలెంటైన్స్ డే వస్తుంది కదా సో దాని కోసం అనేసి ఇక్కడ చాలా చాలా గిఫ్ట్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టారన్నమాట ఇది చూసిన తర్వాత నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది సో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడం వల్ల మీకు కూడా వాలెంటైన్స్ డేకి ఎలాంటి గిఫ్ట్స్ ఇయ్యాలో ఐడియా వస్తుంది అనేసి నాకు అనిపించింది అన్నమాట చేస్తే బాగుంటుంది సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాల నేను హెచ్బీకి వచ్చాను అన్నమాట సో నాకు కొన్ని గ్రాసరీస్ కావాలని చెప్పాను కదా సో దానికోసం అయితే వచ్చాను వచ్చిన తర్వాత ఇలా చూస్తే షాప్ అంతా కూడా చాలా చాలా కలర్ఫుల్గా కనిపించింది ఎస్పెషల్లీ ఇలా పర్పుల్ వైట్ రెడ్ కలర్ బెలూన్స్తో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఎక్కడ చూసినా కూడా అన్ని వాలంటైన్స్ డేకి సంబంధించినవే ఎక్కువగా పెట్టారు సో ఇక్కడైతే ఎంట్రన్స్లోనే మనకి ఎంటర్ అవుతూనే ఇలా పెట్టారనమాట ఇక్కడైతే చాలా చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ చాక్లెట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ వాలంటైన్స్ డేకి చాలామంది చాక్లెట్స్ని గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయనేసి మీకు ఒకసారి కూడా ఐడియా వస్తుంది ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు అనేసి వాలంటైన్స్ డేకి ఎక్కువగా బెలూన్స్తో కూడా చాలామంది డెకరేట్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కూడా ఇవన్నీ కూడా గ్యాస్ బెలూన్స్ అనమాట హీలియం గ్యాస్తో ఉండేవి అండ్ ఇక్కడ చూడండి గిఫ్ట్ ర్యాప్స్ లాగా చేసి పెట్టేసి ఉన్నారు ఆల్రెడీ చాక్లెట్ ర్యాప్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే మనకేమైనా కావాలంటే బాడీ వాష్ లాంటివి అలాంటివి కూడా ర్యాప్స్ చేసి పెట్టారనమాట బుకేస్ లాగా చేశారు అండ్ ఇక్కడ చూస్తే కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టారనమాట యాక్చువల్లీ గిఫ్టింగ్కి అయితే ఇలా ప్లాంట్స్ ఇవ్వడం కూడా చాలా చాలా గుడ్ ఐడియా అనమాట నాకైతే ఇలాంటి ప్లాంట్స్ ఇవ్వడమే చాలా ఇష్టము సో ఇది బై చేద్దామని అనుకుంటున్నాను నేను కూడా సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లాంట్ వచ్చేసి ఇవి మనము ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు కాబట్టి చాలా బాగుంటాయి ఇవి గిఫ్ట్గా ఇచ్చినా కూడా అండ్ ఇక్కడైతే కొన్ని చాక్లెట్వి బుకేస్ లాగా పెట్టారు చాలా చాలా చాక్లెట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ అన్నీ కూడా పెట్టారనమాట ఇక్కడైతే మోస్ట్లీ చాలా వరకే అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్సే ఉన్నాయి బుకేస్ లాగా చూడండి అండ్ బెలూన్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో కూడా ఉన్నాయి అండ్ మోస్ట్లీ వచ్చేసి కలర్స్ అన్నీ రెడ్ పర్పుల్ వైట్ అలాగే ఉన్నాయి అండ్ పింక్ కలర్లో కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న టెడ్డీస్ కూడా ఉన్నాయి గిఫ్టింగ్ కోసం అనేసి అండ్ అందులో కొన్ని చాక్లెట్స్ కూడా పెట్టారు మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే షాప్కి వెళ్తే చాలు అక్కడే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ గిఫ్ట్స్ని పెట్టింటారు కాబట్టి దాన్ని చూస్తే మనకు ఐడియా కూడా వస్తుంది ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేసి ఇక్కడ ఇంకొక వెరైటీ ఆఫ్ గిఫ్ట్ ఐటెం ఉంది సో ఇది వచ్చేసి గ్లాస్లో మనకి రోజ్ ఫ్లవర్ ఉందన్నమాట ఇది మనం ఏదైనా ఇలా డెకరేటివ్ లాగా పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది ఈ షెల్ఫ్లో అయితే ఇంకా కొన్ని చాక్లెట్స్ అలాగే కుకీస్తో చేసిన బుకీస్ అయితే ఉన్నాయన్నమాట చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఈ గిఫ్ట్స్కి సరిపోయే గిఫ్ట్ బ్యాగ్స్ కూడా చూపించబోతున్నాను సో ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఉన్న గిఫ్ట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అలాగే గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట సో వాలంటైన్స్ డేకి మనకి ఎవరికి ఇవ్వాలన్నాను గ్రీటింగ్ కార్డ్స్ అందరికీ సంబంధించిన గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇప్పుడున్న గ్రీటింగ్ కార్డ్స్లో అయితే పాపప్ గ్రీటింగ్ కార్డ్స్ చాలా ట్రెండీగా ఉన్నాయన్నమాట సో ఇవే ఎక్కువగా అందరు యూజ్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి మనకి గ్రీటింగ్ కార్డ్ లాగే కాకుండా అది చిన్న గిఫ్ట్ ఐటెం లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పాపప్ కాబట్టి చాలా వెరైటీగా కూడా ఉంటుంది ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా గిఫ్ట్ మనం గ్రీటింగ్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి నచ్చిన థీమ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి గ్రీటింగ్ కార్డ్స్లో కూడా సో మనము వాళ్ళకి థీమ్ కూడా అలాంటి నచ్చినవి ఇవ్వచ్చు ఇంకొకటి ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనం ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళకి నచ్చినవే కాకుండా వాళ్ళకి యూస్ఫుల్గా ఉండే గిఫ్ట్స్ ఇస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటానన్నమాట ఇక్కడ చూడండి ఇవి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు అందరూ మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళ టేబుల్ మీద కూడా పెట్టుకొని ఉంటారు ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు దాన్ని మెయింటైన్ చేయడానికి సో ఇలాంటి గిఫ్ట్ ఐడియాస్ కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట వాళ్ళకి ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దామా అయితే మామూలుగా అందరూ ఫ్లవర్ బుకేస్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వ్యాలంటైన్స్ డేకి సో ఫ్లవర్ బుకేస్ మనం ఇచ్చినా కూడా అది 1 or 2 days అలా ఉంటాయి ఫ్రెష్గా తర్వాత ఎక్కువగా వాడిపోతాయి కదా సో అందుకని ఇలా మనము ప్లాంట్స్ కానివ్వండి అలా రోజ్ ప్లాంట్స్ కానివ్వండి ఇంకా ఏదైనా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇస్తే కూడా చాలామంది ఇష్టపడతారు ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా బుకేస్లో ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో
అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ కొన్ని ప్లాంట్స్తో పాటు ఇంకా మనకు కావాల్సిన రోజ్ ప్లాంట్స్ కూడా, ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టారనమాట. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెలూన్స్ అనేవి పెట్టారు చూడండి. నేను ఎప్పుడు ఈ షాప్ వచ్చినా కూడా ఈ సెక్షన్ అయితే ఒకసారి కూడా మిస్ అవ్వను అనమాట, ఎందుకంటే కొత్తగా న్యూ ప్లాంట్స్ ఏమొచ్చాయి అండ్ ఫ్లవర్స్ ఎలా వెరైటీగా ఉన్నాయి అన్నది చూసుకుంటూనే ఉంటాను. సో నాకైతే ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టము. సో అందుకని ఈ సెక్షన్ని మాత్రం మిస్ అవ్వకుండా ఈ షాప్ వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేస్తాను ఒకసారి అన్నా కదా ఇక్కడికి. ఈ ప్లాంట్స్ వచ్చేసి ఆర్చిడ్ ప్లాంట్స్ అనమాట. ఇవి మామూలుగా ఫ్లవరింగ్ అయితే 2 మంత్స్ దాకా ఉంటుంది. అండ్ ఇవి మినీ కాబట్టి ఇంకా కొంచెం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. మామూలుగా పెద్దవి అయితే కూడా చాలా చాలా రోజులు అవి ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా ఫ్లవర్స్. అండ్ ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇంకొక స్పెషల్గా ఐటమ్స్ మనం ఎక్కువగా వాలంటైన్స్ డేకి యూజ్ చేసేది కేక్స్ కదా. కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో హెచ్ఈబీలో ఈ అకేషన్ కోసం అనేసి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్ కూడా చేసి పెట్టారనమాట. అండ్ ఈ కేక్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ కేక్స్ అన్నీ కూడా మనకి $15 నుంచి $25, $30 అలా ఉన్నాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 1000 నుంచి 2500 ఆ రేంజ్లో ఉంటాయి కేక్స్ అన్నీ కూడా ప్రైస్ వచ్చేసి. అండ్ వాలంటైన్స్ డే కాబట్టి ఇలా డిఫరెంట్ హార్ట్ షేప్ కేక్స్ కూడా పెట్టారనమాట. వాలంటైన్స్ డేకి అలాగే న్యూ ఇయర్కి క్రిస్మస్కి కేక్స్ అనేవి ఎక్కువగా వాడతారు అందరూ, ఎందుకంటే అందరికీ కేక్స్ పేస్ట్రీస్ ఈ అకేషన్కి యూజ్ చేయడం బాగా ఇష్టం కాబట్టి. అండ్ ఇక్కడ యూనికార్న్ కేక్స్, ఇలా రెయిన్బో కేక్స్, ఆంబ్రీ కలర్ కేక్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే కేక్స్ పెద్దవే కాకుండా మనకి ఇలా ట్రెస్లిషస్ కేక్స్, ఇలాగే చాక్లెట్ కేక్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ సెక్షన్లో వచ్చేసి చీజ్ కేక్స్ పెట్టారనమాట. చీజ్ కేక్స్ కూడా బాగా ఫేమస్ కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ నేను హెచ్ఈబీలో షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ డాలర్ స్టోర్ కూడా వచ్చాను. సో డాలర్ స్టోర్లో ఏంటంటే నాకు కొన్ని వాలంటైన్స్ డే కార్డ్స్ కావాలి కిడ్స్కి స్కూల్లో ఇవ్వడానికి, సో అందుకోసం అనేసి వచ్చానమాట. ఈ షాప్కి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ కూడా అన్ని వాలంటైన్స్ డేకి సంబంధించిన గిఫ్టింగ్స్ చాలా పెట్టారు. సో ఇక్కడ కూడా ఏం పెట్టారన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ఇక్కడ నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ $1లోనే స్టోర్లో చాలా రకాల మనకి ప్లాంట్స్ సీడ్స్ పెట్టారనమాట. ఇప్పుడు స్ప్రింగ్ వస్తుంది కదా ఇక్కడ, సో దానికోసం ముందు ఇక్కడ కొన్ని ప్లాంట్స్ సీడింగ్స్ అనేవి నాటుకొని మొక్కలు అనేవి రెడీ చేసి పెట్టుకుని ఉంటారు స్ప్రింగ్ సీజన్కి. సో దానికోసం ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇందులో వెరైటీస్ కూడా ఉన్నాయి మనకి ఫ్లవరింగ్, అలాగే వెజిటేబుల్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా $1కి 4 వస్తాయంట ప్యాకెట్స్. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను కూడా కొన్ని తీసుకున్నాను అనమాట ఫ్లవరింగ్ ప్లాంట్స్ సీడ్స్. ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేనైతే అసలు అనుకోలేదు. ఇంతకుముందు కూడా నేను సీడ్స్ చూశాను కానీ అప్పుడు లాస్ట్ టైం తీసుకోలేకపోయాను. సో ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదని ఇప్పుడే తీసుకుంటున్నాను అన్నమాట. స్ప్రింగ్ సీజన్ రావడానికి ఇంకా 1 మంత్ టైం ఉంది, అయినా కూడా ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే వచ్చాయి డాలర్ స్టోర్లో. అలాగే ఈస్టర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా పెట్టారు డాలర్ స్టోర్లో. ఈ మధ్య ఐటమ్స్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి అన్నమాట. అండ్ దట్ టు ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేశారు, 25 సెంట్స్ ఎక్కువగా ఇంక్రీజ్ చేశారు కొన్ని ఐటమ్స్కి అయితే. కానీ ఐటమ్స్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇప్పుడు నేను కూడా వాలంటైన్స్ డే కార్డ్స్ కోసం అనేసి వచ్చానమాట కిడ్స్కి ఇవ్వాల్సిన కార్డ్స్ కోసము స్కూల్లో. కానీ నాకు ఆ కార్డ్స్ అయితే కనిపించలేదు, అడిగితే వాళ్ళు అన్నారు. సో అన్నీ సేల్ అయిపోయాయి, ఇప్పుడైతే ఏం లేవు అనేసి. సో నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే దొరకలేదు. సో నేను వేరేవైతే ఇంకా ఏదైనా అవసరం ఉంటే అవి బై చేశానమాట. అండ్ ఇక్కడ నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపించింది ఏంటంటే ఈ చిన్న పాట్స్ అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఇంత చిన్న పాట్స్ మనకి ఈజీగా డాలర్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి.
ఎవరికైనా కావాలంటే కూడా బై చేయొచ్చు. అండ్ చిన్న మినీ సైజ్ వచ్చేసి 3 ఇస్తున్నారు, అండ్ అలాగే కొంచెం మీడియం సైజ్ వచ్చేసి 2 ఇస్తున్నారు అన్నమాట. సో నాకు అది కూడా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ బెలూన్స్ అయితే చూడండి ఎన్ని పెట్టారో. సో ఇవన్నీ కూడా హీలియం గ్యాస్ బెలూన్స్, ముందే వాళ్ళు బ్లో చేసి పెట్టేశారనమాట. ఎందుకంటే ఈ టైంలో బెలూన్స్ అనేవి డాలర్ స్టోర్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అందరూ. సో అందుకని ఈజీగా ఉండడానికి సేలింగ్కి వాళ్ళు ఆల్రెడీ బ్లో చేసి పెట్టేసున్నారు. అండ్ ఇవన్నీ కూడా వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన గిఫ్ట్ ఐడియాస్ కోసం పెట్టారనమాట. అండ్ ఇక్కడ స్ప్రింగ్ సీజన్కి కావాల్సిన పాటింగ్ మిక్స్ కానీ దగ్గర నుంచి ఇంకా మనం ప్లాంట్స్ నాటడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు చూడండి. డాలర్ స్టోర్కి వస్తే నాకు కావాల్సిన ఒక ఐటమ్ కాకపోతే ఇంకా చాలా చాలా ఐటమ్స్ కొనాల్సి వస్తుంది, ఎందుకంటే అన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి. సో ఇది చూడండి, ఇది చిన్నది ఒడ్డు మీద వేశారనమాట. సో చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకా వ్యాలంటైన్స్ డే కార్డ్స్ డాలర్ టోలర్స్ దొరకలేదు కాబట్టి నేను మళ్ళీ వాల్మార్ట్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ నాకు కావాల్సిన కార్డ్స్ అన్నీ దొరికాయి. సో చూడండి, ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కార్డ్స్ పెట్టారు. ఇప్పుడు ఏంటంటే స్కూల్లో మనము పిల్లలకి అన్ని వ్యాలంటైన్స్ డేకి రోజు కార్డ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తారనమాట, గ్రీటింగ్ కార్డ్స్ లాగా ఇవ్వడానికి. సో దానికోసం నేను వెతుకుతూ ఉన్నాను. మొత్తానికైతే నాకు వాల్మార్ట్లో దొరికాయి అనమాట. సో ఇవి నేను బై చేశాను. నేను ఇప్పుడు 3 షాప్స్కి వెళ్ళాను కదా, సో 3 షాప్స్లో కూడా వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన గిఫ్ట్స్ చాలా పెట్టారనమాట. ఇవన్నీ కూడా చాలా చాలా వెరైటీస్ పెట్టారు. ఇక్కడైతే ఎన్ని టెడ్డీస్ పెట్టారో వాల్మార్ట్లో అయితే చాలా గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరైనా కావాలంటే ఈజీగా సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇవన్నీ ఉన్నాయి. సో చూసారు కదండి ఇవాటి వ్లాగ్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా కొంచెం ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఐడియాస్ వచ్చాయని అనుకుంటున్నాను. నేనైతే ఇవి బై చేశాను అనమాట, ఇంకా కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ బై చేశాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.